జనసేనకు వాలంటీర్లు కావాలట మరి ఆ ఆరోపణల మాట ఏంటి నిన్న దాకా వాలంటీర్లపై నిందలేసి ఇప్పుడు వాలంటీర్ల కోసం పవన్ కళ్యాణ్ ప్రకటన ఏంటి అనుకుంటున్నారా అవును నిజంగానే పవన్ కళ్యాణ్ వాలంటీర్లు కావాలంటూ ఓ ప్రకటన ఇచ్చారు జనసేన పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్న వారు ఫలానా నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అని అధికారికంగా ఓ ప్రకటన ఇచ్చారు మెయిల్ కూడా చేయొచ్చు అన్నారు ఇంతకీ జనసేనకు వాలంటీర్లు ఎందుకు జనసేన పార్టీ అధినేత జనసేనాని మిగతా నాయకులు కార్యకర్తలంతా జనసైనికులు వీర మహిళలు సోషల్ మీడియా సోల్జర్స్ కూడా ఉన్నారు వీరికి అదనంగా ఇప్పుడు ఈ వాలంటీర్లు ఎందుకు అనేది తేలాల్సి ఉంది నాయకులైనా కార్యకర్తలైనా వాలంటీర్లైనా జన సైనికులే జనసేనకు అన్ని మళ్ళీ కొత్తగా వాలంటీర్లు దేనికి వారి విధులేంటి అనేదే అసలు ప్రశ్న వైసీపీ వాలంటీర్ల విధానం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే కొన్ని వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది కాబట్టి వారికి పార్టీతో సంబంధం లేదనుకుంటే కొత్తగా గృహసారథులు అనే కాన్సెప్ట్ కూడా తెరపైకి తెచ్చారు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల నుంచే కొంతమందిని ఎంపిక చేసి ఎన్నికల కోసం ప్రత్యేక సైన్యంగా తయారు చేస్తున్నారు ఈ కాన్సెప్ట్ నే టీడీపీ జనసేన కాపీ కొడుతున్నాయి ఆల్రెడీ టీడీపీ కూడా కుటుంబ సాధికార సారథులు అనే పేరుతో రిక్రూట్మెంట్ మొదలుపెట్టింది ఇప్పుడు కొత్తగా జనసేన కూడా వాలంటీర్లు కావాలంటోంది గతంలో కూడా ఇలాంటి రిక్రూట్మెంట్లు జరిగిన ఎన్నికల సీజన్ లో ప్రతి గ్రామంలో జనసేన వాలంటీర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు వారికి కొన్ని కుటుంబాలు కేటాయించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పార్టీ కార్యకర్తలని చెప్పుకోవడం కంటే పార్టీ కోసం ఫలానా పని చేస్తున్నాం మా పోస్ట్ ఇది అని చెప్పుకోవడం కాస్త గౌరవంగా ఉంటుంది అందుకే పార్టీలన్నీ కొత్త కొత్త పేర్లతో కార్యకర్తల్ని ఇలా ప్రోత్సహిస్తున్నాయి వైసీపీ గృహ సారథులైనా టీడీపీ కుటుంబ సాధికార సారథులైనా జనసేన వాలంటీర్లైనా అందరూ పార్టీ కోసమే పనిచేస్తారు ఎన్నికల సీజన్ కాబట్టి ఈ రిక్రూట్మెంట్లకు ప్రాధాన్యత మరింత పెరిగింది